ఇవాల జరుగునున్న 29వ సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు తిరుపతి చేరుకున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. రేణిగుంట చేరుకున్న అమిత్ షాకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు షా. తిరుపతి తాజ్ హోటల్లో నిర్వహించనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ కర్ణాటక తమిళనాడు పాండిచేరి ముఖ్యమంత్రులు అండమాన్ నికోబార్ లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరు కానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం సమావేశానికి వెళ్లటం లేదు. ఆయన బదులు హోంమంత్రి మహమూద్ అలీ సీఎస్ సోమేష్ కుమార్ హాజరు కానున్నట్లు కేంద్రానికి లేఖ రాసింది ప్రభుత్వం. కేంద్రం నుంచి అవార్డులు ప్రశంసలు తప్ప నిధులు రావట్లేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రావాల్సినవి తప్ప అదనంగా రూపాయి కూడా కేంద్రం ఇవ్వట్లేదని, నిధులు ఇవ్వకుంటే రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తామన్నారు. కేంద్రం తమ విజ్ఞప్తులు పట్టించుకోవడం లేదని అందుకే ధర్నాలు చేస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు, కరీంనగర్ కు జాతీయ స్థాయి అవార్డు వచ్చిందని చెప్పారు. హైదరాబాద్ కు వాటర్ ప్లస్ సిటీగా గుర్తింపు వచ్చిందన్నారు కేటీఆర్. మరోవైపు వర్షాలకు రెండు కాలనీలు మునిగితే సిటీ మొత్తం మునిగినట్టు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబీనగర్ ఎయిమ్స్ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాస్తవాలు వక్రీకరించి మాట్లాడుతున్నారని తెలిపారు మంత్రి హరీష్ రావు. ఇంతకుముందు భూమి ఇవ్వలేదని, ఇప్పుడు బిల్డింగ్ డాక్యుమెంట్స్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వలేదంటున్నారని చెప్పారు. ఎయిమ్స్ విషయంలో ఏడాది అక్టోబర్ 9న కేంద్రం లేఖ రాస్తే రాష్ట ప్రభుత్వం వారం రోజుల్లో టీఓఆర్ ఇచ్చేలా కృషి చేసిందని తెలిపారు. కిషన్ రెడ్డి విమర్శలపై ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు హరీష్ రావు. ఎయిమ్స్ కు ఇప్పటికే 200 ఎకరాల భూమి అప్పగించామని తెలిపారు. వైఎస్ఆర్ హయాంలో ఎయిమ్స్ కట్టారని, తెలంగాణ ప్రభుత్వం కట్టలేదని అనడంలో వాస్తవం లేదన్నారు. వైఎస్ హయాంలో పాక్షికంగా మాత్రమే పనులు జరిగాయని, తెలంగాణ ప్రభుత్వం 45 కోట్ల ఖర్చుతో హాస్పిటల్ను వినియోగంలోకి తెచ్చిందని, ఓపీ డయాగ్నోస్టిక్ సేవలు ప్రారంభించిందని తెలిపారు హరీష్. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం బాగుపడలేదన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణతో పాటు దేశంలోని రైతుల ఉసురు కేంద్ర ప్రభుత్వానికి తగులుతుందన్నారు. రైతుల కోసం నిధులు ఖర్చు చేసే స్తోమత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ వద్దని కేంద్రం ప్రకటిస్తే రైతులకు, రాష్ట ప్రభుత్వానికి స్పష్టత వస్తుందన్నారు నిరంజన్ రెడ్డి. రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చకముందే వడ్ల కొనుగోళ్లపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఎన్నికలు అయిపోగానే కేసీఆర్ కు రైతులు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ ఎవరి మీద ధర్నాలు చేస్తుందో చెప్పాలన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని అగ్రిమెంట్ చేసుకుని గంటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ధర్నా చౌక్ వద్దన్నోళ్లే ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేశారని విమర్శించారు. సమస్యలను గాలికి వదిలేసి టీఆర్ఎస్ ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. ధాన్యం కొనుగోలు అనేది కల్వకుంట్ల కుటుంబం సమస్య కాదని, రైతుల సమస్య అన్నారు కిషన్ రెడ్డి. కేంద్రం రైతులకు ఎక్కడ అన్యాయం చేసిందో చెప్పాలన్నారు. రాష్ట్రంలో బీసీలను రాజకీయంగా అణచివేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. కాంగ్రెస్ బీసీలను ఓటు బ్యాంకుగానే చూసిందని, మోడీ అధికారంలోకి వచ్చాకే జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా దక్కిందన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. ఓటమిపై ఎక్కడ తప్పు జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశామన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్. వార్ రూమ్ భేటీలో హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం పనిచేసిన నేతల నుంచి కేసీ వేణుగోపాల్ వివరాలు సేకరించారని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఫలితాలు రాకుండా ఉండేలా చూస్తామన్నారు. టీఆర్ఎస్ బీజేపీకి బి టీమ్గా పనిచేస్తుందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయంలోనూ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు. హుజూరాబాద్ ఎన్నికలు తెలంగాణ పార్టీ అంతర్గత విషయాలపై, ప్రజా సమస్యలపై అధిష్టానంతో సుదీర్ఘంగా చర్చలు జరిపామని చెప్పారు కాంగ్రెస్ నేతలు. సీనియర్లు అందరినీ కలుపుకొని ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ రెండు కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా జనంలోకి వెళ్తామన్నారు నేతలు. పరిపాలన చేతకాకే కేసీఆర్ ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిల. ప్రభుత్వం నుంచి దిగిపోయి దళితుడిని సీఎం చేసి అమలుకు నోచుకుని హామీలపైన ధర్నాలు చేయాలని డిమాండ్ చేశారు. తాను 72 గంటల దీక్ష చేస్తే వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు షర్మిల. 3 వారాల్లో మొత్తం ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆమరణ దీక్షకు దిగుతానన్నారు. రైతు మెడను వేదన పేరుతో ఇందిరా పార్క్ దగ్గర ఆమె దీక్ష చేశారు. గిరిజనులు మోసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కుట్ర చేస్తోందని ఆరోపించారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. పోడు భూములపై వెంటనే హక్కులు కల్పించాలన్నారు. ఎన్నికలప్పుడు గిరిజనులకు హామీలిచ్చి మర్చిపోవడం కేసీఆర్ కి అలవాటేనని విమర్శించారు. అటవీ హక్కుల చట్టంపై హైదరాబాద్ టీజేఎస్ ఆఫీసులో సెమినార్ జరిగింది. గిరిజనులకు పోడు భూములపై కేంద్రం చట్టం చేసినా రాష్ట్ర సర్కార్ మాత్రం భూములు గుంజుకుంటుందని చెప్పారు కోదండరాం.
ఢిల్లీ లో కాలుష్యం పెరిగిపోవడంతో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఆన్లైన్ క్లాసులు కొనసాగుతాయని చెప్పారు. పిల్లలు కలుషితమైన గాలి పీల్చకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వారం రోజుల పాటు ప్రభుత్వ ఆఫీసులకు 100% వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించారు కేజ్రీవాల్. అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోం కు అవకాశం కల్పించాలని సూచించారు. ఢిల్లీలో నవంబర్ 17 వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించారు. వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఢిల్లీ సర్కార్ నివారణ చర్యలు చేపట్టింది. మణిపూర్ లో టెర్రర్ అటాక్ జరిగింది. అస్సాం రైఫిల్స్ జవాన్ల క్యాన్వే లక్ష్యంగా మెరుపుదాడి చేశారు టెర్రరిస్టులు. కమాండింగ్ అధికారి, ఆయన భార్య, కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. మయన్మార్ సరిహద్దుకు దగ్గరలోని చురాచంద్ జిల్లా సింగాట్లో ఉగ్రదాడి జరిగింది. అస్సాం రైఫిల్స్ క్యాన్వే వెళ్తుండగా కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపి బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో అస్సాం రైఫిల్స్ కమాండింగ్ అధికారి కల్నల్ విప్లవ్ దేవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితో పాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫోర్స్ విభాగానికి చెందిన 4 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు జవాన్లు గాయపడ్డారు. విప్లవ్ త్రిపాఠి మృతికి ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, మణిపూర్ సీఎం బిరెన్ సింగ్ సంతాపం తెలిపారు.